కాళేశ్వరంను ఏటీఎంగా వాళ్ళు ఈ రాష్ట్రంలో దోసుకున్న దోపిడీ సరిపోలేదని చెప్పి ఢిల్లీకి వెళ్ళి లిక్కర్ స్కామ్లో పాల్గొన్న వాళ్ళు వీళ్ళ కొల్లగొట్టిన దాంట్లో ప్రొటెక్షన్ మనీ కింద వాటాలు పొందుతున్న బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని నిందించడం తప్ప ఇంకేం చేయగలరు కాంగ్రెస్ పార్టీని నిందించడం ద్వారా తాము పాల్పడ్డ అవినీతిని కప్పిపుచ్చుకోవాలని ఆలోచన చేస్తున్నారు ఈరోజు తెలంగాణ ప్రజలు లిక్కర్ స్కామ్లో బీజేపీ టీఆర్ఎస్ యొక్క చీకటి ఒప్పందాన్ని నిశితంగా గమనిస్తున్నారు అర్థం చేసుకున్నారు అందుకే ఈరోజు కేసీఆర్ మోడీ కూడబలుక్కొని ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారికి మళ్ళీ నోటీస్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న స్పష్టత రావడంతో ఆవిడను అరెస్టు చేసి రెండు నెలలు జైల్లో పెట్టి సానుభూతి పవనాల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలను ఎదుర్కోవాలని చెప్పి కేసీఆర్ గారు బీజేపీతో ఒప్పందం చేసుకున్నారు ఎన్నికలలో గెలవడానికి కూతురును కూడా అరెస్టు చేయించి సానుభూతి పొందాలని చూసే టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ గురించి పల్లెత్తు మాట అనడానికి కూడా వాళ్ళకు అర్హత లేదు ఈరోజు స్పష్టంగా సిడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కవిత గారికి మళ్ళీ ఈడీ నోటీసులు అన్నారు దాని మళ్ళీ కొంచెం వాయిదాలు అన్నారు ఇవన్నీ ఏంటంటే ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారిని ఈడీ అరెస్టు చేసి తిహార్ జైల్లో పెట్టడం ద్వారా ప్రజలల్లో ఒక సానుభూతి పొందాలని ఈరోజు కేసీఆర్ గారు ఒక వ్యూహాత్మకంగా అడుగు ముందుకేస్తున్నారు దానికి మోడీ సహకరిస్తున్నాడు కాబట్టి అలాంటి వాళ్ళు కాంగ్రెస్ను నిందించడం అంటే ఒక్కసారి వాళ్ళని వాళ్ళు అద్దంలో చూసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళకి అర్థమవుతుంది